అమెరికాలో అండర్ కవర్ ఎఫ్బీఐ ఏజెంట్ల పనితీరు ఎంత అద్భుతంగా ఉంటుందో మరోసారి రుజువైంది. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు పొలిటీషియన్స్ హత్యకు ఓ పాకిస్తానీ కుట్ర పడ్డాడు. కిరాయి హంతకుడిగా తనను తాను పరిచయం చేసుకున్న ఓ ఆఫీసర్ ఈ కుట్రను ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా కొందరు రాజకీయ నాయకులను హత్య చేసేందుకు ఆసిఫ్ మర్చెంట్ అనే పాకిస్తానీ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్ నుంచి ఇరాన్ వెళ్లి అక్కడే ఉన్న తన కుటుంబ సభ్యులతో కొంతకాలం ఉన్నాడు. గత ఏప్రిల్లో అమెరికాకు వచ్చిన ఆసిఫ్ మర్చెంట్ తన పథకానికి వ్యూహ రచన చేశాడు. అమెరికాలో కిరాయి హంతకులను ఏర్పాటు చేయాలంటూ ఓ వ్యక్తిని ఆశ్రయించాడు ఆసిఫ్ మర్చెంట్. న్యూయార్క్లోని కొన్ని పత్రాలు, పెన్ డ్రైవ్లు దొంగిలించడంతో పాటు పొలిటికల్ ర్యాలీల్లో పాల్గొని హత్యలు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. ఇందుకోసం మనుషులను ఏర్పాటు చేయాలని, హత్యలకు ముందే తాను అమెరికా నుంచి వెళ్లిపోతానని చెప్పాడు. ఈ క్రమంలోనే తొలుత వ్యక్తిని కలిసిన ఆసిఫ్ ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఓ పొలిటీషియన్ను హత్య చేయాలని కోరాడు. ఇందుకోసం 5,000 అమెరికన్ డాలర్లు అడ్వాన్స్గా ఇస్తానని చెప్పాడు ఆసిఫ్. జూలై 12న అమెరికా నుంచి వెళ్లిపోయేందుకు యత్నిస్తున్న ఆసిఫ్ మర్చెంట్ను ఎఫ్బీఐ అధికారులు అరెస్టు చేశారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. వాస్తవానికి ఆసిఫ్ సుపారీ హత్యల కోసం తొలుత కలిసిన వ్యక్తి ఓ అండర్ కవర్ ఎఫ్బీఐ ఏజెంట్. ఆయన ఇచ్చిన సమాచారంతోనే ఈ కుట్రదారుణ్ణి న్యూయార్క్లో అరెస్ట్ చేసినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే ప్రకటించారు. 2020 జనవరిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ ఖాసిం సులేమాని అమెరికా రాకెట్ దాడిలో హతమయ్యాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఈ హత్య జరిగినట్టు ఇరాన్ బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్తో పాటు అమెరికాలోని పొలిటీషియన్స్ ఉన్నత స్థాయి అధికారులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ కొన్నేళ్లుగా పథకం రచిస్తోందని ఎఫ్బీఐ చెబుతోంది. అమెరికాలో పట్టుబడ్డ ఆసిఫ్ సైతం ఇదే విషయాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్తో పాటు ఇస్లాం దేశాలకు హాని చేసే అమెరికాకు చెందిన వ్యక్తులను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. అయితే ఇటీవల పెన్సిల్వేనియాలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నానికి ఆసిఫ్ మర్చెంట్కు ఏవైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఎఫ్బీఐ విచారణ జరుపుతోంది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.